గత కొద్ది రోజులుగా మీ పార్టీకి ఒక తలనొప్పిగా మారిన వ్యవహారం ఏదైనా ఉందా అంటే ఇప్పుడు మీ వైసీపీ రెబల్ ఎంపీగా మారిన రఘురామ కృష్ణరాజు గారి ఇష్యూ. తాజాగా నిన్న కూడా ఆయన ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మధ్యలో మీరే కావాలని గ్యాప్ తీసుకొస్తున్నారని. అసలు ఆయన వ్యతిరేక స్వరం వినిపించడానికి, ధిక్కార స్వరం వినిపించడానికి వెనక భారతీయ జనతా పార్టీ ఉందనుకోవాలా, తెలుగుదేశం పార్టీ ఉందనుకోవాలా, లేదంటే ఆయన నిజంగా చెప్తున్నట్టు జగన్ గారికి ఆయనకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అని అనుకోవాలా? ఆయన చెప్పేవన్నీ అబద్ధాలండి. ఆయన ఏదో ఊహించుకొని తగాదా పెట్టుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మీడియా ముందుకు వచ్చేటప్పుడు పార్టీ నాయకత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు వచ్చినా ఒక పార్టీలో మనం ఉన్నప్పుడు పార్టీ అధిష్టానంని మే పార్టీ అధిష్టానం ఏం పనులు చేస్తుందో చెప్పగలగాలి. అవి ఏవి చెప్పడో నియోజకవర్గంలోకి రాడంట, మాకు తెలిసిన ఇన్ఫర్మేషను. హైదరాబాద్లో కూర్చోనో ఢిల్లీలో కూర్చోనో అతను నోటికి వచ్చినట్టు మాట్లాడితే అతని వలన ఉపయోగం లేదు పార్టీకి కూడా. అతను వాగిన వాగుడు పార్టీ మొత్తానికి చాలా చండాలం అనిపించింది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడికి, చిన్న కార్యకర్త కాడి నుంచి ప్రతి ఒక్కడు రఘురామ కృష్ణరాజు అంటే ఇంతకుముందు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని మరీ తిడుతున్నారు రఘురామ కృష్ణరాజుని. అతను మీడియాలో అక్కడ ఢిల్లీలో కాసేపు కూర్చొని హైదరాబాద్లో కాసేపు కూర్చొని మాట్లాడటం కాదు. మా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో మనం ఒకసారి ఎంపీగా ఉన్నాం, అక్కడ ఏం జరుగుతుంది అవి తెలుసుకోమనండి. ఎవరో అధిష్టానం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇష్టనే, పక్కాళ్ళు ఏదో తిడుతున్నారంటే చాలా తప్పని నా అభిప్రాయం. అంటే ఆయన యాక్చువల్గా మీరు చెప్పినట్టే మొదటిసారి గెలిచిన ఎంపీ ఆయన కూడా, కాకపోతే నా జగన్ గారి ఫోటోతో నేను గెలవలేదు, ఒక 10% ఉండే ఉండొచ్చేమో ఆయన ఇమేజ్ అంటున్నారు ఆయన. అది అంత అబద్ధం అండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి ఒక్క ఎంపీ గెలిచిన ప్రతి ఒక్కళ్ళో ఆయన కష్టం మీద గెలిచిన లేని ఆయన 95% ఆయన ఓటింగే. 5% ఏమన్నా వాళ్ళ ఇంట్లో చుట్టాలు బొట్టాలు ఇష్టరాళ్ళు ఉంటే, ఎవరైనా ఊళ్ళో ఉంటే ఒక 500 ఓట్లు ఎంచుకోగలగటమే తప్పితే, వాళ్ళు ఎదురు పార్టీలో ఉంటే మన పార్టీకి వేసారేమో తప్పితే, రఘురామ కృష్ణరాజు ఇంటో వాళ్ళు ఎవరన్నా ఒక 500 సొంత కుటుంబాలు ఏమైనా ఉంటే ఆయన తెలుగుదేశం ఫేవరెట్ లాగా కనపడుతున్నాడు. నాకు బీజేపీ అయితే సపోర్ట్ లేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టారేమో అనిపిస్తుంది నాకైతే. నా అభిప్రాయమే, మిగతా విషయం నా అభిప్రాయం. అది రెచ్చగొట్టారేమో, ఏదో రెచ్చిపోయాడు. అతను ఫస్ట్ టైం గెలిచాడు కదా, అసలు పార్టీ ఒక పార్టీలో ఇంత మట్టికి ఎప్పుడూ ఉన్నట్టు నాకు అనిపించలేదు అతను కూడా. అందుకే అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడే, అతనికి ఏం ఆ పద్ధతి అవన్నీ తెలియకుండా చేస్తున్నాడని అనిపించింది మాకైతే. పార్టీ ఆయన మొదటి నుంచి ఏం చెప్తున్నారు ఇప్పటికీ అదే చెప్తున్నారు, జగన్ గారికి నాకు గ్యాప్ లేదు, జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టం అనేది. ఒకవేళ నిజంగా అదే అనుకుంటే ఇంత జరిగిన తర్వాత, ఆయన ఇలా మాట్లాడేసిన తర్వాత ఇంకా పార్టీలో ఉండడానికి అర్హులేనా? పార్టీలో కొనసాగితే పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేస్తారా? మీ పార్టీ తరఫున ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మాకైతే అసలు ఆయన ఉండటమే ఇష్టం లేదండి, మాకే అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఓకేనే మా ఇక అందరికీ. మామూలు కార్యకర్తగా మామూలుగా అంటే మేము ఆ ఏరియా వాళ్ళం కాదు కాబట్టి బయట ఉండాలకు కూడా అతన్ని సస్పెండ్ చేసేస్తేనే మంచిది అన్నంత అభిప్రాయంగా ఉంది. ఎందుకంటే చర్చించుకుంటుంది ప్రతి కార్యకర్త, ప్రతి పార్టీ మీద ఒక మచ్చ తెచ్చిపెట్టే అవకాశం, పార్టీ మచ్చ రాకుండా ఉండాలంటే అతన్ని సస్పెండ్ చేయటమే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే, నా అభిప్రాయం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అభిప్రాయాన్ని బట్టి మేము దానికి మద్దతుగా ఉంటాం. దాని గురించి ఏమి ఆలోచన లేదు, కానీ నా సొంత అభిప్రాయం మాత్రం అతన్ని ఏదో ఇబ్బంది పెట్టి అది రాజీనామా చేస్తేనే అతను మంచిది. ఎందుకంటే అతను వాగిన వాగుడికి అతను రాజీనామా చేయాల్సిందే, చేయనంటాడు. ఎందుకంటే మళ్ళీ ఎంపీ అవడగాక ఇక ఆయనకి రాజీనామా ఎందుకు చేస్తాడు, ఇక మళ్ళీ ఆ ఎంపీ అవడగ ఈ 5 ఏళ్ళన్నా ఎట్టగొట్ట బతుకుదాంలే అని అట్టగా ఉంటాడు ఇప్పుడు. అందుకనే మా అభిప్రాయం ఏంటంటే, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు భేదాభిప్రాయాలు. అసలు ఆయనకి భేదాభిప్రాయం ఆయనకి ఆయన తెచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చావని అడిగాడా? నేను అడగలేదు కదా. నువ్వు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.